నమస్కారం సార్. శ్రీనివాస్ సార్ నమస్తే. నా పేరు శ్రీనివాసరావు సార్, హైదరాబాద్ నుంచి. నా వయసు 61 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో అంటే నేను యోగా చాలా రోజులు చేయను, యోగా కూడా కాబట్టి ఈ మధ్య నాకు సమయ భావం కుదరకపోవడం వల్ల కొన్ని యూఎస్సీ లాంటి యోగా చేయలేకపోయాను ఒక 1 ఇయర్. ఈ చేయలేకపోవడం వల్ల ఉన్నవన్నీ పాత పోయినవన్నీ మళ్ళీ తిరిగి ప్రారంభించిన జబ్బులన్నీ, జబ్బులు అంటే షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక ఇంతకుముందు షుగర్ ఉండేది కాదు, కొద్దిగా వచ్చింది, మళ్ళీ అదంతా పోయింది. ఇప్పుడు నాకు ఇవన్నీ కూడా షుగర్ మైనస్ లో చక్కగా నీటిలోకి వచ్చేసింది. 90/160 దాకా వచ్చేసింది, ఇంకా తగ్గుతుంది ఇప్పుడు ఇప్పుడు. ఎందుకంటే నేను ఆహారం కూడా చాలా ఇదే తీసుకున్నాను. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ లో కూడా ఓన్లీ మొలకలు, కూరగాయలు అవే తీసుకున్నాను. రాత్రి ఇప్పుడు కూడా అవే తీసుకున్నాను. మధ్యాహ్నం మాత్రమే 2 కప్పులు రైస్, దాంతోపాటు మీరు చెప్పినట్టుగా అన్నీ కూడా కూరగాయలు ఎక్కువ తీసుకుంటాం వల్ల కంప్లీట్గా క్యూర్ అయిపోయింది అన్నీ నాకు. ఇప్పుడు చక్కగా మామూలు పొజిషన్లో ఉన్నాను. ఎంతగానో ఫ్లెక్సిబిలిటీలో మన యోగా ఏదైతే ఏ ఆసనమైన చేయగలుగుతున్నాను ఇప్పుడు నేను. మళ్ళీ నా ఆరోగ్యాన్ని మళ్ళీ నేను పుంజుకుంటూ మళ్ళీ యథాస్థితికి యోగా మాస్టర్గా మళ్ళీ యోగా ప్రతి ఒక్క ఆసనాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను ఇప్పుడు నేను. వెరీ నైస్ సార్, మీకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతకీ మీ పూర్తి పేరు చెప్పలేదు సార్. శ్రీనివాస్ సార్. తుమ్మల గుంట శ్రీనివాసరావు అండి. ఓకే, ధన్యవాదాలు సార్, నమస్తే. నేను ఇంతకుముందు అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ లో చేసేవాడిని నేను. అదే సార్, ఇప్పుడు రిటైర్ అయిపోయినాక మళ్ళీ కంప్లీట్ యోగా దీంట్లోకి వచ్చేసాను. పార్ట్ టైం యోగా చేసేవాడిని, ఫుల్ టైం యోగాకి వచ్చేసాను. మీ దగ్గరికే వచ్చాను, నేను చెప్పట్లేదు. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. ఓకే సార్.